పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్. ఉమ్మడి జిల్లాలైనటువంటి కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలకి పోలవరం ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకి వెలుగొండ కూడా అంతే ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్. నిజానికి పోలవరంతో పాటు వెలుగొండ కూడా పూర్తయితే దాదాపు మొత్తం ఆంధ్రప్రదేశ్కి నీటి కష్టాలు తీరిపోతాయి. ఒక వెలుగొండ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా యొక్క ఫ్లోరైడ్ సమస్యని దూరం చేస్తుంది. మూడు జిల్లాల ప్రజల యొక్క దాహాద్రిని తీర్చడమే కాదు, ఎన్నో లక్షల ఎకరాల బీడు భూమిని సాగు భూమిగా మారుస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క డిజైన్కి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆ డిజైన్ని ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. కృష్ణానదిలో ప్రవహించే వరద నీటిని నల్లమల్ల అడవుల ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకి తరలించడానికి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు. కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ ముందు నల్లమల్ల అడవుల్లో కొల్లం వాగు నుండి కాలవ ద్వారా నీటిని విడుదల చేస్తారు. ఆ విడుదలైన నీటిని రెండు సొరంగ కాలువలు తవ్వి వాటి ద్వారా వరద కాలువలో స్టోర్ చేస్తారు. అలా వరద కాలువలో టెంపరరీగా స్టోర్ అయిన నీటిని ఒక రెగ్యులేటర్ బిగించి దాని సహాయంతో నల్లమల్ల జలాశయంలోనికి తరలిస్తారు. నల్లమల్ల అడవుల్లో సహజంగా ఏర్పడిన కొండల మధ్యలో సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో సుంకేసుల ఆనకట్ట, గొట్టిపడియ ఆనకట్ట, కాకర్ల ఆనకట్ట అనే మూడు ఆనకట్టలు కట్టడం ద్వారా నల్లమల్ల జలాశయంలో నీటిని నిలువ ఉంచుతారు. కట్టిన మూడు ఆనకట్టల నుండి నీటిని బయటికి వదలడానికి ప్రతి ఆనకట్టకు విడివిడిగా కాలువలు తవ్వుతారు. మొదటి ఆనకట్ట అయిన సుంకేసుల దగ్గర తీగలేరు కాలువ, రెండో ఆనకట్ట అయిన గొట్టిపడియ దగ్గర గొట్టిపడియ కాలువ, మూడో ఆనకట్ట అయిన కాకర్ల ఆనకట్ట దగ్గర తూర్పు ప్రధాన కాలువలు ఉంటాయి. ఈ మూడో కాలువే అతి ప్రాధాన్యత కలిగిన కాలువ. ఈ కాలువ నుండి వదిలిన నీటిని సరాసరి నేరుగా పెద్దరెడ్డిపల్లి జలాశయానికి తరలిస్తారు. నెల్లూరు జిల్లాలో ఉన్న పెద్దరెడ్డిపల్లి జలాశయం నుండి ఉదయగిరి శాఖ కాలువ ద్వారా నెల్లూరు ప్రజల దాహాద్రిని కొంతమేర తీరుస్తారు. ఇక ఈ మూడో కాలువ యొక్క పైభాగాన ఒక అడ్డ కాలువ తవ్వి దాని ద్వారా నీటిని ఎత్తిపోసి తురిమెల్ల జలాశయానికి, అది నిండిన తర్వాత అక్కడ నుండి రాచర్ల చెరువుకి, గుండ్ల బ్రహ్మేశ్వర జలాశయానికి ఎత్తిపోస్తారు. తీగలేరు కాలువ ద్వారా 62,000 ఎకరాలు, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు, తూర్పు కాలువ ద్వారా 370,800 ఎకరాలు మొత్తం కలుపుకొని 447,300 ఎకరాలు సాగులోకి వస్తే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 15,25,000 మందికి తాగునీరు అందిస్తారు. ఇందులో 80% కరువు ప్రాంతాలే. ఇది వెలుగొండ ప్రాజెక్ట్ యొక్క డిజైన్. ఇలానే పోలవరం మరియు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వీడియోలు కూడా మనం ఆల్రెడీ చేసి ఉన్నాం. ఆ వీడియోలు కనుక మీరు చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనిల్ అండ్ టీమ్ లాగుండదు, డైరెక్ట్ అటాకే. థ్యాంక్ యూ. జై హింద్.